తిరుమల శ్రీవారికి పుష్ప కైంకర్యం మంత్రపుష్ప కైంకర్యం వేద పారాయణ కైంకర్యం ఇతర కైంకర్యాలు చేసి తిరుమల తొలి పౌరుడిగా శ్రీ తిరుమల నంబి నిలిచారని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ పేర్కొన్నారు ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి వెయ్యి యాభైవ అవతార మహోత్సవం గురువారం తిరుమలలోని శ్రీవారి ఆలయ దక్షిణ మాడవీధిలో గల శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా జరిగింది శ్రీ తిరుమల నంబి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ కీలకోపన్యాసం చేశారు శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమల నంబి తొమ్మిది వందల మూడవ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు శ్రీ తిరుమల నంబి స్వయన శ్రీ భగవత్ రామానుజుల వారికి మేనమామ అన్నారు శ్రీమద్ రామానుజాచార్యులకు రామాయణంలోని రహస్యార్థాలను చెప్పి విశిష్టాద్వైత మతానికి పునాది వేశారని తెలియజేశారు ఇంతటి పాండిత్యంగల తిరుమల నంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాతా అని పిలిపించుకున్నారని ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు ఈ సందర్భంగా తిరుమల నంబికి సంబంధించిన విశేష అంశాలతో రచించిన తిరుమల నంబి దివ్య చరితామృతం పుస్తకాన్ని ఆవిష్కరించారు విజయవాడకు చెందిన శ్రీ పాలకోలను వెంకటరామిరెడ్డి ఈ పుస్తకాన్ని తెలుగులో రచించారు దీన్ని గిద్దలూరుకు చెందిన శ్రీ గంటా మోహన్ రెడ్డి ఇంగ్లీషులోకి బెంగళూరుకు చెందిన శ్రీ రంజని కన్నడ భాషలోకి అనువదించారు అనంతరం శ్రీ తిరుమల నంబి జీవిత విశేషాలపై పదహారు మంది పండితులు కూలంకషంగా ఉపన్యసించారు ఈ కార్యక్రమంలో శ్రీ తిరుమల నంబి వంశీకులు శ్రీ కృష్ణమూర్తి తాతాచార్యులు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం తాతాచార్య వంశీయులు పాల్గొన్నారు